హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృద్ధాప్య పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పింఛన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతమేర పెన్షన్ పెంచుతున్నారో తెలుసుకునే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ చూడండి. లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ అకౌంట్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం నెల నెల 2,250 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తుండగా, ఇకపై దాన్ని 2,500కు పెంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. స్పందనపై కలెక్టర్లతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల 21న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 45 నుంచి 60 ఏళ్లలో ఉన్న మహిళలకు 3 ఏళ్లలో 45,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. జనవరిలోనే రైతు భరోసా సాయం ఇస్తామన్న సీఎం, అయితే ఏ తేదీ అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, జనవరి 1 నుంచి 2,500 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వాళ్ళ వీడియో. ఇవన్నీ లైక్ చేయండి, ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.